నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం దివంగత నేత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. దేశాన్ని బ్రిటిష్ వారు 200 ఏళ్లు పాలించి అపార సంపదను దోచుకెళ్లారని ఆరోపించారు. ప్రజలందరూ ఏకమై స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగాలతో స్వేచ్ఛ స్వాతంత్ర్యం సాధించుకున్నామని చెప్పారు. అయితే ఆంధ్ర రాష్ట్రంలో బ్రిటిష్ పాలన కంటే అధ్వానమైన పాలన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపించే దుర్మార్గపు పాలన సాగుతుందన్నారు. ఏపీలో వాక్ స్వాతంత్ర్యం కూడా లేకుండా పోయిందన్నారు. త్వరలోనే ఏపీ ప్రజలకి స్వాతంత్ర్యం రానుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, టీడీపీ నేతలు మామిడాల మధు, తిరుమల నాయుడు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికి నా యొక్క శుభాకాంక్షలు. బ్రిటిష్ వాళ్ళు సుమారుగా 200 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని పరిపాలించారు. ఎన్నో అరాచకాలు చేశారు. ఈ దేశంలో ఉన్న ఎంతో సంపదని వాళ్ళు కొల్లగొట్టుకుని వాళ్ళు తీసుకుపోవడం జరిగింది. అంతేకాకుండా మన దేశంలో ఉన్న అనేక వర్గాలని రెచ్చగొట్టి వాళ్ళు పరిపాలించారు. ఎవరికి స్వతంత్రం లేదు, వాక్ స్వాతంత్రం ఎవరికి లేదు. ఈరోజు ఎంతోమంది దేశభక్తులు, స్వాతంత్ర సమరయోధులు, వాళ్ళ యొక్క ఫలితంగా మనకు స్వతంత్రం 76 సంవత్సరాలు పూర్తయింది. 77వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. అయితే ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత మనం పరిపాలించుకుంటున్నాం ఎంతో స్వేచ్ఛగా. ఇక్కడ స్వేచ్ఛ, ఎవరికైనా స్వేచ్ఛ ఉంది, ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంది, ఎవరికి ఏదైనా చెప్పుకునే స్వేచ్ఛ ఉంది. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు ఎవరికి స్వేచ్ఛ లేదు, ఎవరు మాట్లాడటానికి లేదు, ఎవరు నోరెత్తడానికి లేదు. ఎవరు నోరెత్తినా వాళ్ళని అరెస్ట్ చేసేసిపోయి లోపల పడేసేవాళ్ళు, భయంకరంగా చేసేవాళ్ళు. అదే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో బ్రిటిష్ వాళ్ళు పాలించిన దానికంటే అధ్వానంగా ఉంది. ఎవరెక్కడ మాట్లాడినా వాళ్ళని తీసిపోయి జైల్లో పడేస్తున్నారు. వాళ్ళ మీద కేసులు, అరెస్టు, ఇది ప్రజాస్వామ్యం కాదు. ఆ రోజు ఎంతోమంది సమరయోధులు స్వాతంత్రాన్ని సిద్ధిస్తే ఈరోజు మన రాష్ట్రంలో పరిపాలన మళ్ళా బ్రిటిష్ పరిపాలన కంటే అధ్వానంగా ఉంది. ఖచ్చితంగా 2024లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వస్తుంది, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ స్వతంత్రం వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ యొక్క ఇండిపెండెన్స్ డే సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. తిరుపతి జిల్లా ఓజిలి మండలం ప్రజా పరిషత్ పంచాయతీరాజ్ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు ఓజిలి మండలం ఈఓపీఆర్డీ.